First topic, number system. Number system lo first question, (5793405) into 9999. అంటే 5793405ని 9999 తో మల్టిపుల్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ 57928256595. Option B 59738356589. Option C 59282565888. Option D 596826558. So మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 5793405 into 9999 అంటే 5793405 ని 9999 మల్టిపుల్ చేయమన్నాడు. అసలు యాక్చువల్గా మనం చేయాలంటే మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే 5793405 into 9999 అంటే మనకు వచ్చే యూనిట్ డిజిట్ 5 9s 45 అంటే 5 క్యాన్సిల్ చేసి ఫస్ట్ వచ్చే యూనిట్ డిజిట్ ఎంతంటే 5. మనకు ఆన్సర్ ఎంతైనా మనకు వచ్చే ఫస్ట్ యూనిట్ డిజిట్ అయితే 5 అయితే ఉండాలి. అంటే మనకిచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది రైట్ ఆన్సర్. సో వేరే ఆప్షన్ అయితే మనకి చూడాల్సిన పని లేదు. మనకిచ్చిన ఫస్ట్ ఆప్షన్ 5 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి. సో ఇది బాగానే ఉంది. ఒకవేళ ఈ ఆప్షన్ తీసుకుంది, ఈ ఆప్షన్లో కూడా 5 ఇచ్చాడు అంటే మరి ఫస్ట్ ఆప్షనా లాస్ట్ ఆప్షనా ఈ రెండు చెక్ చేసుకోవాలి. అంటే ఈ 2 ఆప్షన్స్ అయితే కాదు. అంటే మన ఆన్సర్ డి ఆప్షన్లోనే ఉండాలి లేదా ఏ ఆప్షన్లోనే ఉండాలి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. చూడండి 5793405 నేను ఇప్పుడు 9999ని 10,000 - 1 రాసుకుంటున్నాను. అంటే 10,000 - 1. ఇప్పుడు చూడండి 10,000 - 1 అంటే 9999 అంటే వాల్యూ అయితే ఏం చేంజ్ అవ్వట్లా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 5793405ని 10,000తో మల్టిపుల్ చేస్తా. అలాగే ఈ 5793405తో 1 మల్టిపుల్ చేసే రెండింటిని మైనస్ చేస్తా. ఒకసారి చూడండి 5793405 ఇంటూ 10,000 అంటే పక్కన 4 zeros యాడ్ చేసినట్టే. నెక్స్ట్ 5793405 ఇంటూ 1 అంటే 5793405. చూడండి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 అంటే 5793405. ఇప్పుడు ఈ 57934050000 నుంచి 5793405 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఈ దీన్ని మల్టిపుల్ చేసే వచ్చే ఆన్సర్ వస్తుందండి. చూడండి ఒకసారి మైనస్ అంటే కొద్ది కష్టం కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. అంటే ఈ నెంబర్ నుంచి ఇక్కడికి, ఈ నెంబర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ 5 నుంచి 1 తీసుకుంటే ఇది 10 అవుతుంది, 10 నుంచి ఇక్కడికి 1 అవుతుంది, ఇది 9 అవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ ఇదే నెంబర్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయితే ఇది 9 అవుతుంది, 10 అవుతుంది. అలాగే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయితే ఇది 9 అవుతుంది, 10 అవుతుంది. అంటే 10లోంచి 5 పోతే 5, ఇక్కడ నెంబర్ 9 ఉంటుంది, 9లోంచి 0 పోతే 9. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 4 పోతే 5. ఇక్కడ ఇంకా ఆల్రెడీ 9 ఉంటుంది, 9లోంచి 3 పోతే 6. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ తీసుకోవడానికి వీలవుదు. సో ఇక్కడ నుంచి నేను క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నాను, అంటే ఇది 10 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంటుంది, అంటే 14లోంచి 9 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, 9 ఉంటుంది, 9లోంచి 7 పోతే 2. ఇక్కడ 3 ఉంటుంది, సో 3లోంచి 5 తీసేయలేం కాబట్టి పక్క నుంచి ఒకటి క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నాం, 13. 13లోంచి 5 పోతే 8. ఇక్కడ నెంబర్ ఎంత ఉంటుంది, ఆల్రెడీ ఒకటి క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది, సారీ ఇక్కడ 2 ఉంటుంది. అంటే ఈ నెంబర్స్ ఆటోమేటిక్ అలా వచ్చేస్తాయి. చూడండి 57928256595 57928256595 మన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ రైట్. సో మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అయితే కాదు. ఇది ఒక మెథడ్, ఇది జనరల్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి ఒకసారి. 2nd method 579340510 into 9999. Mano E step kuda skip cheyachchu anukunte ee step kuda skip cheyala manaku time anedi very important kabatti ee step kuda skip cheyali ante 5793405 into 9999 enni 9s tho multiple cheyamannado ee number pakkana anni zeros add cheyandi. For example chudandi 5793405 into 9999 4 9s tho multiple cheyamannadu kabatti 4 zeros add cheyandi 1 2 3 4. So దీని ప్రీవియస్ మెథడ్ కూడా మనం ఏం చేసామంటే 4 zeros యాడ్ చేసాం అంటే 10000తో 10000 చేసామంటే 4 zeros యాడ్ అయినట్టేగా. సో ఎన్ని 9s తో మల్టిపుల్ చేయమన్నాడో అన్ని zeros యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్ను 5 9s తో మల్టిపుల్ చేయమన్నాడు. సో నేనేం చేస్తానంటే 5 zeros రాస్తాను. లేదు ఒకసారి నన్ను 3 zeros తో మల్టిపుల్ చేయమన్నాడు. సో కాబట్టి 3 zeros యాడ్ చేస్తా. సో వాడు ఎన్ని 9s తో మల్టిపుల్ చేయమన్నాడో అన్ని zeros యాడ్ చేయండి. సో నన్ను ఇక్కడ 4 9s తో మల్టిపుల్ చేయమన్నాడు కాబట్టి నేను 4 zeros యాడ్ చేస్తా. Next method ఏం చేసాం మనం 5793405 10000 అంటే 5793405 0000 minus 5793405 చూడండి 5793405 అంటే మనం ఏం చేసామంటే 5793405 0000 minus 5793405. సో మనకి ఇందాక చేసిన మెథడ్ వచ్చేస్తుంది చూడండి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది సెకండ్ మెథడ్. ఇందులోనే థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ ఇప్పుడు 5793405 into 9999 అంటే 5793405 4 zeros యాడ్ చేసాం అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 5793405 4 zeros యాడ్ చేస్తే మొత్తం 11 నెంబర్స్ అవుతున్నాయిగా. అంటే 5793405 చూడండి ఒకసారి 5793405 వాడు 4 9s తో మల్టిపుల్ చేయమన్నాడు కాబట్టి నేను 4 zeros రాసుకుంటున్నాను. నెక్స్ట్ 5793405 మీరు ఒకసారి బాగా చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్స్లోంచి 1 2 3 4 5 6 7 11 నెంబర్స్లోంచి 7 నెంబర్స్ మైనస్ చేస్తే మనకి ఎన్ని నెంబర్స్ రావాలంటే 4 నెంబర్స్ రావాలి. అంటే 4 నెంబర్స్ అంటే ఖచ్చితంగా మన ఆన్సర్లో ఈ 4 నెంబర్స్ ఆటోమేటిక్గా అలా వచ్చేయాలి. ఒకవేళ ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ పెద్దది అంటే ఈ ఒక నెంబర్ క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి మన ఆన్సర్లో ఖచ్చితంగా 579 అనే 3 నెంబర్స్ ఆటోమేటిక్ ఖచ్చితంగా ఉండాలి. సో అంటే ఫస్ట్ 3 నెంబర్స్ 579 ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ వచ్చేటప్పటికి 10లోంచి 5 పోయింది కాబట్టి 5 అంటే మనకు వచ్చే ఆన్సర్లో ఫస్ట్ 3 నెంబర్స్ 579 రావాలి, లాస్ట్ నెంబర్ 5 రావాలి. అలాంటి ఆప్షన్ ఏముందో చెక్ చేసుకుంటాం. చూడండి ఫస్ట్ నెంబర్లో 579 ఉంది, ఇంకెక్కడ 579 లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో మన ఆన్సర్ అది కాదు. అలాగే యూనిట్ డిజిట్ 5 రావాలి. సో యూనిట్ డిజిట్ 5 ఇక్కడ ఉంది. సో మన ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇలా 3 మెథడ్స్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ అంటే నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి మనం పేపర్ మీద పెన్ పెట్టుకుని యూజ్ చేసేసి ఇచ్చింది. Next one, (976) into 237 plus (976) into 763. Option A, 976, 237. Option B, 976, 763. Option C, 976. 000. Option D, 917 000. 4 options. So 976 into 237 plus 976 into 237. So మనకు తెలిసిన BODMAS రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేయాలి, తర్వాత ఈ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వచ్చిన ఆన్సర్ని యాడ్ చేయాలి. సో ఇది ప్రాసెస్. ఎలా కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే షార్ట్కట్ ప్రాసెస్ చూస్తే చూడండి ఇక్కడ 976 ఇక్కడ 976 కామన్ కనిపిస్తుందిగా. సో నేను 976ని బయటికి తీసేస్తున్నా అంటే 976 కామన్ తీసేస్తా. కామన్ తీస్తే ఇక్కడ 976లో ఏ నెంబర్ ఉంటుందంటే 237 ప్లస్ మరి ఇక్కడ 976 కామన్ తీసేయంగా మిగిలిపోయిన నెంబర్ ఎంతంటే 763. మధ్యలో ప్లస్ సింబల్ కాబట్టి ప్లస్ సింబల్. ఒకవేళ మీరు దీన్ని డివైడ్ చేసిన 976 into 237 plus 976 into 763 సేమ్ ఇదే ఫార్మాట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే 976 237 ప్లస్ 760 అంటే 7 ప్లస్ 3 అంటే 10 సో 6 ప్లస్ 3 9 9 ప్లస్ 1 10 7 ప్లస్ 2 9 9 ప్లస్ 1 10 అంటే 1000 సో 976 into 1000 అంటే 976,000 అంటే 3 zeros సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటంటే 976 into 000 సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ (1607) into (1607). So option A 258 2440. Option B 258 2449. Option C 258 2558. Option D 2576 000. సో మనకు తెలిసిన నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే 1607 1607 మల్టిపుల్ చేయాలి. సో మల్టిపుల్ చేయాలంటే ఇందులో ఈజియెస్ట్ పద్ధతి 1607 7 7 7 7 మల్టిపుల్ చేస్తే మనకు వచ్చే డిజిట్ ఇదేగా అంటే 1607 into 1607 ఇలాగే మల్టిపుల్ చేసేది చూడండి 7 7s 49 సో అంటే మనకు వచ్చే డిజిట్ ఎంత అంటే 9 9 వచ్చే ఆన్సర్ ఏముందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఒకవేళ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి మనం ఆన్సర్ అదే. ఒకవేళ కనుక నన్ ఆఫ్ దీస్ ఉంటే ప్రాబ్లం చేయాలి కాబట్టి ఒకసారి ప్రాబ్లం ఎలా ఏ మోడల్లో చేద్దాం చూద్దాం. 1607 అంటే ఇప్పుడు 1607 అలాంటి రెండు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే 1607 హోల్ స్క్వేర్ చేస్తాను. 1607 అంటే దీన్ని మనం 1600 ప్లస్ 7 హోల్ స్క్వేర్ అనుకోవచ్చుగా. సో ఇప్పుడు ఏ ఫార్మాట్లో చూడండి ఇది ఏ ప్లస్ ఇది బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందిగా. సో దాని ఫార్ములా ఏంటంటే a² ప్లస్ b² ప్లస్ 2ab సో ఆ ఫార్మాట్లో నేను రాస్తున్నా. ఏ అంటే ఇక్కడ 1600 అంటే 1600 స్క్వేర్ ప్లస్ b² అంటే b అంటే 7 కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ 2 into a అంటే 1600 into b అంటే 7. సో నెక్స్ట్ చూడండి 1600 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అంటే 256 స్క్వేర్లో స్క్వేర్ కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే 4 zeros అవుతాయి 1 2 3 4 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 2 into 1600 into 7 జీరోస్ పక్కన పెట్టండి 16 2s 32 32 7s అంటే 224 2 zeros సో దీన్ని యాడ్ చేయాలి కాబట్టి 2 5 6 1 2 3 4 నెక్స్ట్ 49 నెక్స్ట్ 5 5 1 2 3 4 5 2 2 4 0 0 చూడండి ఫస్ట్ ఆప్షన్ 9 4 4 2 8 2 5 2 5 8 2 4 4 9 అంటే మన ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు వరకు మల్టిప్లికేషన్ చూసాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పవర్ సైకిల్స్. ఈ పవర్ సైకిల్స్ అనేది కూడా నెంబర్స్లో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అండి. పవర్ సైకిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ find the unit digit of 236 into 763 into 789 into 642. సో వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ది యూనిట్ డిజిట్ అంటున్నాడు. వాడికి కావాల్సింది ఏంటంటే ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే నాకు ఒక ఆన్సర్ అయితే వస్తుంది. సో వాడికి ఆన్సర్ అంత అవసరం లేదంట. ఈ నెంబర్స్ మొత్తాన్ని మల్టిపుల్ చేసి ఈ ఆన్సర్లో కూడా వాడికి ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్ కావాలంట. ఆ యూనిట్ డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 236 into 763 into 789 into 642. వాడు యూనిట్ డిజిట్ గురించి అడిగాడు కాబట్టి నేను ఓన్లీ యూనిట్ డిజిట్ గురించి మాట్లాడతాను. అంటే చూడండి ఇక్కడ 236 లో యూనిట్ డిజిట్ ఏంటంటే 6, అలాగే 763 లో యూనిట్ డిజిట్ 3, 789 లో యూనిట్ డిజిట్ 9, 642 లో యూనిట్ డిజిట్ 2. సో నేను ఈ ఓన్లీ యూనిట్ డిజిట్స్నే మల్టిపుల్ చేస్తా. ఒకసారి చూడండి, 6 into 3, 6 3s 18. సో నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆన్సర్ 18 వచ్చింది. మరి 18లో కూడా నాకు ఓన్లీ యూనిట్ డిజిటే కావాలి కాబట్టి 18లో యూనిట్ డిజిట్ ఎంత 8 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన 8తో నెక్స్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ని మల్టిపుల్ చేస్తా. 8 9s 72. మరి 72లో కూడా యూనిట్ డిజిట్ ఏంటిది 2. సో ఇక్కడ వచ్చిన యూనిట్ డిజిట్తో నెక్స్ట్ 2ని మల్టిపుల్ చేస్తా. 2 into 2 4. సో ఇక్కడైతే యూనిట్ డిజిట్ ఓన్లీ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో మీకు అదే దాని యూనిట్ డిజిట్ అవుతుంది. సో ఈ నెంబర్స్ మొత్తాన్ని మల్టిపుల్ చేసి మీకు వచ్చి యూనిట్ డిజిట్ ఎంతంటే 4 రావాలి. అయితే ఇదే మోడల్లో ఇంకొంచెం కొద్దిగా నెక్స్ట్ మెథడ్కి వెళ్తే ఇదే మోడల్ చూస్తాం చూడండి. 236 into 763 into 585 into 642. నెంబర్ కొద్దిగా మార్చాను. ఇప్పుడు ఒకసారి చూడండి, దీని యూనిట్ డిజిట్ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా దీని యూనిట్ డిజిట్ 0 అవ్వాలి. 0 ఎందుకు అవ్వాలంటే చూడండి, ఒకసారి నాకు 5 కనిపిస్తుంది. 5 విత్ ఎనీ ఈవెన్ నెంబర్ మనకి 0 వస్తుంది ఆన్సర్. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి, 6 into 3s 18, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 వచ్చింది. 8 5s 40, అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 0 వచ్చింది. 0 2 into 0 0, అంటే మీకు ఇలాంటి మల్టిప్లికేషన్స్లో 5 కనిపించి దాని కంటిన్యూస్గా ఏ ఈవెంట్ నెంబర్ కనిపించినా ఖచ్చితంగా మన యూనిట్ డిజిట్ ఎంత వస్తుందంటే 0 వచ్చేస్తుంది. అంటే 5 విత్ ఎనీ ఈవెంట్ నెంబర్ మనకు వచ్చే యూనిట్ డిజిట్ 0 అవుతుంది. నెక్స్ట్ మెథడ్ పవర్ సైకిల్స్. పవర్ సైకిల్ అంటే దాని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 105. 7 power 105 అంటే 7ని 105 టైమ్స్ రాసిన తర్వాత ఆ 105 7sని మల్టిపుల్ చేసి ఆ లాస్ట్లో వచ్చే యూనిట్ డిజిట్ కావాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 into 7 into 7 into 7 ఇలా రాసుకుంటూ వెళ్ళి మొత్తం 105 7s రాశా. ఈ 105 7sని మల్టిపుల్ చేసిన తర్వాత మనకు ఒక ఆన్సర్ అయితే వస్తుంది. ఆన్సర్లో కూడా వాడికి ఆన్సర్ అంత అవసరం లేదంట, వచ్చి ఇక్కడ వచ్చి యూనిట్ డిజిట్ కావాలంట. సేమ్ మోడల్ చూడండి ఒకసారి. 7 power 105 అన్నాడు కాబట్టి వాడు పవర్స్ గురించి అడిగాడు కాబట్టి నేను ఓన్లీ పవర్సే మాట్లాడుతున్నాను. చూడండి, 7 power 1 అంటే నాకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంతంటే 7. నెక్స్ట్ 7 square అంటే నెంబర్ ఎంతంటే 49, కానీ వాడు ఓన్లీ యూనిట్ డిజిట్ అడిగాడు కాబట్టి నేను ఓన్లీ యూనిట్ డిజిటే మాట్లాడతాను. అంటే 49 యూనిట్ డిజిట్ ఎంతంటే 9. నెక్స్ట్ 7 cube నెంబర్ ఎంతో దాని పక్కన పెడితే ఒకసారి చూడండి, ఇందాక మనం ఒక ప్రొసీజర్ చేసాం. 7 into 7 into 7 into 7 into 7 అలా కంటిన్యూ చేసుకెళ్తే 7 power 1 అంటే 7 అయిపోయింది. 7 square అంటే 7 into 7 అయితే 7 square అంటే 7 square అంటే 49, అంటే 49లో ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్ ఎంత 9. దీని ప్రీవియస్ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్తో నెక్స్ట్ 7ని మల్టిపుల్ చేస్తున్నామనేగా, అంటే 7 9s 63. సో అంటే ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అంటే 3. నెక్స్ట్ ఈ 3తో నెక్స్ట్ 7ని మల్టిపుల్ చేస్తున్నాం అనేగా, అంటే 7 3s 21. సో ఇలా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చిన 9తో నెక్స్ట్ 7ని మల్టిపుల్ చేసాం. అంటే మనకి ఇక్కడ వచ్చిన 9తో నెక్స్ట్ ఒక 7ని మల్టిపుల్ చేయాలనేగా, అంటే 9 7s 9 into 7. 9 7 9s are 63, అంటే ఇక్కడ వచ్చి యూనిట్ డిజిట్ ఎంతంటే 3. ఇదిగోండి అదే యూనిట్ డిజిట్ వస్తుంది చూడండి. నెక్స్ట్ 7 power 4 అంటే ఇక్కడ వచ్చిన నెంబర్తో నెక్స్ట్ 7ని మల్టిపుల్ చేయాలనేగా, అంటే 3 into 7 21, అంటే నాకు వచ్చి యూనిట్ డిజిట్ ఎంతంటే 1. ఇదిగోండి 3 into 7 21, నాకు వచ్చి యూనిట్ డిజిట్ 1. నెక్స్ట్ 7 power 5 అంటే ఒకసారి చూడండి, 1 into 7గా, అంటే 7. మరి 7 power 6 అంటే 7 into 7 49, అంటే ఇక్కడ వచ్చి యూనిట్ డిజిట్ ఎంతంటే 9 అవుతుంది. నెక్స్ట్ 7 power 7 అంటే ఇక్కడ వచ్చిన 9తో నెక్స్ట్ 7ని మల్టిపుల్ చేయాలి. అంటే 9 into 7 అంటే 63, అంటే నాకు వచ్చి యూనిట్ డిజిట్ ఎంతంటే 3. 7 power 8 అంటే 3 into 7 21, అంటే ఇక్కడ వచ్చి యూనిట్ డిజిట్ 1 అవుతుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ నెంబర్ 7 9 3 1 వచ్చినాయి, నెక్స్ట్ నెంబర్స్ కూడా అయ్యే వచ్చినాయి చూడండి. అంటే ఇక మనం ఎన్ని నెంబర్స్ రిపీట్ చేసినా సేమ్ అవే నెంబర్స్ వస్తాయనేగా. అంటే 7 power 1 అంటే 7, 7 square అంటే 9, 7 cube అంటే 3, 7 power 4 అంటే 1, అలాంటప్పుడు 7 power 5 అంటే 7గా, అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే 7 power 25 అంటే నాకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అంటే 7. సో ఇది 25 అవుతుంది. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 అంటే 7 power 50 అంటే నాకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అంటే 9. అలాగే 7 power 75 అంటే నాకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అంటే 3. అలాగే 7 power 100 అంటే నాకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అంటే 1. మరి 7 power 100 అంటే 1 వచ్చిందంటే మరి 7 power 101 అంటే మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుందిగా, అంటే 7 రావాలి. మరి 7 power 102 అంటే 9 రావాలి. 7 power 103 అంటే 3 రావాలి. మరి 7 power 104 అంటే 1 రావాలి. మరి 7 power 105 అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలంటే 7గా రావాల్సింది. సో అంటే 7ని 105 టైమ్స్ మల్టిపుల్ చేస్తే నాకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అంటే ఇక్కడ 7. సో ఇది నార్మల్ ప్రొసీజర్. అయితే ఇందులోనే షార్ట్ కట్ చూడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ 105 అన్నాడు అంటే 105 అనే నెంబర్ చాలా చిన్న నెంబర్ కాబట్టి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం 1 2 3 4 5 6 అని. అలా కాకుండా 7 పవర్ 999 అంటాడు. మరి అన్ని టైమ్స్ కౌంట్ చేయాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి దీనికి షార్ట్ కట్ ఏంటంటే 7తో 7 పవర్స్ ఇచ్చారు అంటే 7తో మనకి ఎన్ని వేరియబుల్స్ వచ్చినాయండి? మొత్తం 4 వేరియబుల్స్ వచ్చినాయి. ఆ వచ్చిన వేరియబుల్స్ ఎన్ని వేరియబుల్స్ చూడండి, 4 వేరియబుల్స్. ఆ వేరియబుల్స్తో ఇచ్చిన పవర్ని డివైడెడ్ బై చేయండి అంటే 4 2s 8, సో 20, 10లోంచి 8 పోతే 2, 25, 4 6 24, రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 7 తీసుకోండి. ఒకవేళ రిమైండర్ కనుక 2 వస్తే సెకండ్ 1 తీసుకోండి. రిమైండర్ కనుక 3 వస్తే థర్డ్ 1 తీసుకోండి. రిమైండర్ కనుక 4 వస్తే ఫస్ట్ 1 తీసుకోండి. ఒకవేళ రిమైండర్ 5 వస్తే మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి పైకి వెళ్ళిపోద్ది అంటే 7 పవర్ 5 అంటే రిమైండర్ 5 వచ్చిందంటే 7 రావాలి. ఒకవేళ 1 2 3 4 5 కాకుండా రిమైండర్ 0 వచ్చిందనుకోండి, రిమైండర్ 0 వస్తే లాస్ట్ 1 తీసుకోవాలి. ఎందుకంటే 7 పవర్ 17 అన్నాం కాబట్టి మరి 0 అంటే ఇక్కడే ఉండాల్సింది. సో 7 పవర్ 0 వచ్చిందంటే రిమైండర్ 0 వస్తే లాస్ట్ 1 తీసుకుంటాం. రిమైండర్ కనుక 1 వస్తే ఇది, 2 వస్తే 3 వస్తే 4 వస్తే, ఒకవేళ 4 వచ్చినాయి తీసుకున్నాం, 0 వచ్చినా ఇదే నెంబర్ తీసుకోవాలి. ఇది షార్ట్ కట్. ఎన్ని నెంబర్స్ని చేసుకోవచ్చండి? అలాగే 1 నుంచి 7 వరకు, 1 నుంచి 9 వరకు నెంబర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.